हेलो फ्रेंड्स, इवाल्टी नॉनवेज रेसिपी मटन दम बिरयानी। हाफ केजी बासमती राइस अरगंट मुझे क्लीन चेसी नानबेट्टुकोवाली। अर केजी राइस की अर केजी मटन तीसुकोंडी। इप्पुडु रेंडु पेद्द आनियन्स, रेंडु टमाटास, नालुगु पच्चिमिर्ची, कोद्दिगा पुदीना, कोत्तिमीर कट चेसि पेट्टुकोवाली। ఇప్పుడు ఒక పాత్ర గాని కుక్కర్ గాని తీసుకోవాలి। నేనైతే కుక్కర్ తీసుకుంటున్నా, ఎందుకంటే మటన్ త్వరగా ఉడుకుతుంది కాబట్టి। ఒక 50 ml ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని హీట్ అయ్యాక స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి। లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి। ఇప్పుడు పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 కప్పు వరకు పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి। తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి బాగా కుక్ అవ్వాలి। అంతా బాగా కుక్ అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసి కలుపుకోవాలి। మటన్ ని కొద్దిసేపు కుక్ అవనిచ్చి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి। అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి। కొద్దిగా లెమన్ ని క్విజ్ చేసుకొని తీసుకోవాలి। కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 4 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలాగా మనం రైస్ ని బాయిల్ చేసుకుందాం। ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని ఇందులో 1/4 వరకు వాటర్ వేసి ఎసరు పెట్టుకోవాలి। అందులోనే 2 పట్ట లవంగం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొంచెం పుదీనా వేసి ఎసరు మరిగేలాగా చూసుకోవాలి। ఎసరు బాగా కాగిన తర్వాత రైస్ వేసి ఒక 60% ఉడికేలాగా చూసుకోవాలి। ఈ రైస్ బాగా ఉడుకుతుంది। ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి మటన్ ఉడికిందా లేదా చూద్దాం। చూడండి ఎంత జ్యూసీగా ఉందో, బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మనం ఉడికించిన రైస్ ని లేయర్ లేయర్ గా మటన్ ఉన్న కుక్కర్ లో వేసుకోవాలి। దమ్ చేయడం కోసం కుక్కర్ ని ఒక పాన్ మీద పెట్టి రైస్ మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసి మూత పెట్టుకోవాలి। మూత చుట్టూ మైదా పిండితో ఆవిరి బయటికి పోకుండా కవర్ చేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలాగే వదిలి తర్వాత ఓపెన్ చేసి చూడండి, బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది। బిర్యానీ పొడి పొడిగా, రైస్ బాగా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుందండి। మీరు ఒకసారి ట్రై చేయండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి।